మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని సంబంధించిన ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ మరియు పంపించగలరు. అండి అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం సెకండ్ హ్యాండ్ లో ఒక కార్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క కార్ సంబంధించిన లొకేషన్ ప్రైజ్ మోడల్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే కార్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే మొత్తం చూడండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ కూడా అయితే చేయండి. ఎందుకంటే ఎవరైనా చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఈ యొక్క కార్ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. మారుతి సుజుకి వీడిఐ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఐ మోడల్ అనమాట. ఇది వచ్చేసి ఎవరైనా సరే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన మోడల్ వచ్చేసి 2015 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2015లో కార్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు మనకి ఒక 6 సంవత్సరాలు అయితే అవుతుంది. మంచి కండిషన్ ఉంది కార్. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అనమాట. సీట్ల పరంగా కానీ లోపల స్టీరింగ్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. సెకండ్ హ్యాండ్లో ఇప్పుడు అమ్మేయడం అయితే జరుగుతుంది. అమౌంట్ అవసరం వచ్చేసి ఇప్పుడు అమ్మేయడం అయితే జరుగుతుందన్నమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కార్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒరిజినల్ పెయింటింగ్ అలాగే నాన్ యాక్సిడెంట్ బండి అనమాట. ఇది వచ్చేసి ఎలాంటి యాక్సిడెంట్ బండి అయితే కాదనమాట. ఇది వచ్చేసి అలాగే ఒరిజినల్ పెయింటింగ్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే దీనికున్న టైర్స్ వచ్చేసి సీల్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ అనేది చెప్పడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి 2016లో రిజిస్టర్ అనేది జరిగిందనమాట. 2015 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. 2016లో రిజిస్టర్ అనేది జరిగిందని వాళ్ళు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఎక్సలెంట్ బండి అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. అలాగే దీనికి ఏసీ కూడా అయితే ఉందన్నమాట. ఏసీ కూడా చాలా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన టోటల్ రీడింగ్ వచ్చేసి ఇది వచ్చేసి 131,000 అయితే తిరిగిందనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. జనరల్ రీడింగ్ అనమాట. ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒకసారి మీరు తీసుకున్న ముందు ఖచ్చితంగా మెకానిక్ అనేది చూపించండి. ఏమైనా రిపేర్స్ ఉన్నా మీకైతే క్లియర్గా అయితే తెలుస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 550,000 అయితే చెప్పడం జరిగింది. కానీ ఇది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు. మీరైతే మాట్లాడుకోవచ్చు. కొద్దిగా ప్రైస్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో ఖమ్మం డిస్టిక్లో అయితే ఉన్నది అనమాట. తెలంగాణ ఖమ్మం డిస్టిక్లో దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైనా సరే తెలిసిన మెకానిక్ అయితే చూపించండి. ఎందుకంటే ఏమైనా రిపేర్స్ ఉన్నా క్లియర్గా అయితే తెలుస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సీట్ల పరంగా కానీ కార్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవన్నమాట. ఎలాంటి యాక్సిడెంట్ బండి కూడా అయితే కాదనమాట. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తరకు జై హింద్.